हेलो ऑल वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంటే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు మనం చేసుకోబోయేది పాలకూర ఎగ్ ఫ్రై అన్నమాట సో దీనికి కావాల్సింది పాలకూర ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను నేను అంటే పాలకూర ఒక 6 కట్టలు వస్తాయి కదా సో 6 కట్టలు తీసుకున్నాను అన్నమాట 6 కట్టలకి నేను 2 ఎగ్స్ యూస్ చేస్తున్నాను సో మీకు ఎగ్ అండ్ పాలకూర రెండు ఈక్వల్ క్వాంటిటీలో కావాలంటే కూడా తీసేసుకొని వేసుకోవచ్చు అన్నమాట పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఎగ్ పగలగొట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట దాంట్లో ఎగ్ లో కొంచెం salt యాడ్ చేస్తున్నాను అండ్ ఈ పాలకూరలో గాని ఎగ్ లో గాని కొంచెం salt ఎక్కువైనా మరి కొంచెం ఎక్కువ వేసినా మరి ఎక్కువైపోతుంది అందుకనే మీరు కొంచెం తక్కువ వేసుకోండి लास्ट की कूर फ्राई अयिपोयिन तर्वात ఒకసారి టెస్ట్ చేసుకొని మళ్ళీ వేడి పైన వేసుకుంటే కరిగిపోతుంది ఉప్పు కానీ ముందే మాత్రం ఎక్కువ వేయకండి కొంచెం తక్కువ వేసేసుకోండి చూసారు కదా ఎగ్ ఇట్లా బ్రౌన్ కలర్ గా రావాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకండి గట్టిగా అయిపోతుంది సో ఎగ్ వచ్చేసి ఇట్లా బ్రౌన్ కలర్ లా కావాలి చూపిస్తాను చూడండి చూసారు కదా ఇట్లా బ్రౌన్ కలర్ లా రావాలి ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం దీన్ని ఇప్పుడు అండ్ ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నమాట కట్ చేసి పెట్టేసుకున్నాను నేను సో అవి అదే ఆయిల్ లో వేసి వేయించేస్తున్నాను చూడండి ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్ చాలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం పోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు అప్పుడే వేసాం కాబట్టి మళ్ళీ వేయట్లేదు కొంచెం పసుపు కొంచెం కారం వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మంచిగా నీటికి కలిపేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను కానీ వీడియో ఆన్ చేయలేదన్నమాట అప్పుడు మర్చిపోయినా ఇప్పుడు మనం కట్ చేసి నీటిగా కడిగి పెట్టేసుకున్న పాలకూరని దీంట్లో యాడ్ చేసుకుందాం పాలకూరలో చాలా వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటది సో ఫ్లేమ్ హై లో పెట్టుకొని చేసుకోండి మొత్తం అది మొత్తం చాలా దగ్గరికి కావాలి అంతవరకు మీరు ఫ్రై చేసుకోండి ఎగ్ పాలకూర చపాతీకి సూపర్ కాంబినేషన్ అసలు మస్తు ఉంటది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూశారు కదా అసలు ఇలే పోయలగాని నీళ్లు వచ్చేసని పాలకూర యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం salt వేస్తున్నా చాలా కొంచెం ఇప్పుడు దీన్ని నీటిగా కలిపేసుకొని మూత అస్సలు పెట్టకండి మూత పెడితే ఇంకెక్కువ వాటర్ ఊరుతాయి కాబట్టి మూత పెట్టకుండా అట్లనే హై ఫ్లేమ్ పెట్టి వదిలేసేయండి అండ్ చూశారు కదా వాటర్ అయితే మ్యాక్స్ అన్ని ఎల్లిపోయినాయి ఇప్పుడు మనం ఏదైతే ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నామో ఆ ఎగ్ ఫ్రైని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎగ్ ఫ్రై యాడ్ చేసాక ఇప్పుడు మంచిగా మళ్ళా కలిపేసుకుందాం కలిపేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచేసిండి అనుకోండి అండ్ పాలకూర ఎగ్ మిక్స్ అయిపోయి ఒక మంచి టేస్ట్ వస్తుంది సో అప్పుడు फ्लेम ऑफ अंड मीलो गनकना चैनल ने फर्स्ट टाइम चूसते प्लीज डू सब्सक्राइब लाइक शेयर एंड कमेंट यू आर रॉकिंग सिरीशा इदी एला ट्राई चेसिना तो कमेंट सेक्शन में शेयर चेसुकोंडी।